చూద్దాం వెయిట్ చేద్దాం. హలో హలో గాయ్స్, హాయ్. నాటి చిల్డ్రన్, ఈరోజు ఏప్రిల్ ఫస్ట్. ఏం చేద్దాం? మనం ఎవరైనా ఏప్రిల్ ఫూల్ చేయాలి. ఎవరినో ఎందుకు, మనమే పందెం వేసుకుందాం. ఎవరు ఎవరిని ముందు ఫూల్ చేస్తారో చూద్దాం. ఓకే. నాటి చూసావా, వాళ్ళు మనల్నే ఫూల్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్. విజయ్, బోటింగ్ వెళదావా? ఓయ్, అలాగే కాసేపు ఈత కూడా కొట్టుద్దాం. ఈత? నేను ఈదాలంటే నీళ్లు 3 అడుగులు లోతు మించి ఉండకూడదు, తెలుసా? ఓహో, అదా సంగతి. చూడు బేబీ, ఈరోజు నువ్వు నన్ను ఏమార్చలేవు. నన్ను సీరియస్ గా చెప్తున్నాను విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఈ సీరియస్ చాలా చూశాను గాని పందెం నువ్వు గెలవడం జరగదు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, ప్లీజ్ విజయ్, నా మాట నమ్ము విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. రాదు, ఇది పని కాదు. నువ్వు తప్పనిసరి ఈత అంటే కమ్ ఆన్ విజయ్, నా మాట నమ్ము విజయ్. నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. నాకు నిజంగా ఈత రాదు. ఐ డోంట్ నో అంటూనే రత్న అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నౌ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. పులి వచ్చింది అన్న కథలాగే అంతా ఒక నవ్వులాటగా ముగిసిపోయింది. ఆ ఏటి నీరు అలలు అలలుగా వచ్చి నా రత్ని మింగేశాయి. నేను రతి అరిచాను, విలపించాను, కానీ నా పిలుపు అరుపు అలాగే తిరిగి వచ్చి మూర్ఖుడా, రతిని నువ్వే ముంచేసావు రాని నా చెంపులు చెల్లు చెల్లెలు వాయించాయి. మురిగిపోతున్న నా రతి ముఖం ఇంకా నా కళ్ళ కట్టట్లే ఉంది. కాపాడమని ఆమె చేసిన ఆర్తనాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అదంతా మర్చిపోవాలని ఇంకా తాగుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో నీరంతా తాగేయాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఇదిగోనయ్యా టీ. అదెవరికిరా? రాధికమ్మ గారికి ఇచ్చొస్తానండి. రాధిక ఎక్కడుంది? పగ్గదులోనే ఉన్నారండి పాపం. పాపం ఏమిట్రా? రాత్రంతా ఒకటి ఏడుస్తారంటండి, పార్వతి చెప్పింది. ఏడుస్తున్నా ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టు ఉందయ్యా. ఆమె గారు కూడా మీలాగే ఎవరినో ప్రేమించారంట. ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట. అప్పటి నుంచి రోజు ఏడిపోయినంట. పాపం మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట.
పార్వతి, రాధి అక్కడ? ఇప్పుడే వాకింగ్ కని వెళ్ళారయ్యా. వాకింగ్ కా? ఎటైపు? మన ఎస్టేట్ వైపు వెళ్ళారయ్యా. రాధికా, యూ టూ హ్యావ్ చీటెడ్ మీ. నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనా మోసం చేశానా? నిజం చెప్పకపోవడం మోసం కాదా? చెప్పవలసింది చెప్పకపోతే మోసమే. ఏ, నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదనుకున్నావా? చెప్పకూడదు అనుకున్నావా? కాదు, చెప్పుకోలేకపోయాను. నేను నీతో చెప్పుకున్నానే, నీ మీద నమ్మకంతో అభిమానంతో నా మనసులోని బాధంతా విప్పి నీకు తెలుపుకున్నానే. ఆ మాత్రం నమ్మకం అభిమానం నీకు నా మీద లేకుండా పోయాయా? నేను అదేం కాదు విజయ్. మరి ఇంకేమిటి? నువ్వు మగవాడివి, నేను ఆడదాన్ని. నిజానికి నువ్వు ఓడిపోలేదు, ఇదే నిన్ను వంచింది. నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు, కానీ నేను ఓడిపోయాను. మనిషే నన్ను వంచాడు, నేను మనసునే పోగొట్టుకున్నాను. నీకు నాకు అంత తేడా ఉంది విజయ్. ఎలా చెప్పను, ఏం చెప్పను? లక్షలు లక్షలు చేయలేని పని, కేవలం 50 NP ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా? ఆయనకు హాబీగా ఉన్న చిన్న చిన్న దొంగతనాల అలవాటే నా పాలిట శాపమే. ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పను, ఏది చెప్పను విజయ్. కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి, అంతే. రాధిక క్షమించు విజయ్, నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? నో, డోంట్ థింక్ లైక్ దట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. రే శివరామ్, పెళ్లికి ఏమేమి ఏర్పాట్లు చేశావురా? అదేమిట్రా నన్ను అడుగుతావు? ఆడపిల్ల తండ్రి నువ్వు చేయాలి గానీ. రే, ఇదే మా ఊరైతే నేనే చేసేవాడిరా. ఏం చేసేవాడివిరా? పెద్ద పెద్ద హోటల్స్ లో గదులన్నీ, వచ్చే గెస్ట్లకు 4 రోజులు రిజర్వ్ చేశాను. 3 రోజులు పెళ్లి జరిపిస్తానరా? ఒకరోజు చక్రవర్తి మ్యూజికల్ నైట్, ఇంకో రోజు బాలమురళీకృష్ణ, మరొక రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట కచేరి, తప్పకుండా ఉండాలి రోయ్. అన్ని ఉంటాయిరా, అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ కానీ నువ్వు మెడ్రాస్ వెళ్లేసరికి నీ టేబుల్ మీద మొత్తం బిల్లు ఉంటుంది. రాధిక, ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం, ఓడిపోయిన ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది ప్రేమ అనుకుంటావా? కాదు, సానుభూతి. నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను నవ్వించాలని ఏదో జాలి, అదే నిన్ను నన్ను కలుపుతున్నది, నన్ను ఈ వివాహానికి ఒప్పిస్తున్నది. విజయ్, నేను నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి అంగీకరించలేదు. పోతే ఒకటి కాబోతూ ఒకరినొకరు వంచుకోకూడదు. మనిద్దరి మధ్య పెరుగుతున్నది కరుణ, జాలి. ఒక పడవలో ఉన్న ఇద్దరం ఉప్పెనొస్తే ఏం చేస్తాం? ఆలంబనగా ఆలింగనం చేసుకుంటాం. అదే ఈ మన వివాహం. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆత్రేయ. అదే జీవితం, అదే ఆలోచిస్తున్నాను. అవును విజయ్, ఎదురుగా గోడొస్తే తప్పుకుపోవడం తప్ప తల వేసి కొట్టుకుంటే దారి కనపడదు. అదే జీవితం. మబ్బులు కమ్ముకుంటున్నాయి, సరే వెళదాం.
పెళ్లి 3 రోజులు ఊటీలో ఉన్న థియేటర్ అన్నిట్లోనూ అందరికి సినిమాలు ఫ్రీ. నయ్యో, రేసులు జరుగుతున్నాయి, వాటికి కూడా అందరికి ఫ్రీ టికెట్లు కొనిచ్చారు కాదు. రాధిక, నాకు ఇప్పుడు చేపలు పట్టాలనిపిస్తుంది. పట్టడానికి సరే చేపలు ఉన్నాయి, వేయడానికి గాలం? గాలమేగా, క్షణంలో సంపాదిస్తాను. దట్స్ ఇట్. అరే బాబు, నీ గాలం కాసేపు ఇస్తావా? 10 రూపాయలు ఇస్తాను. నాకు నాకు రూపాయలు అక్కర్లా, పైసలే కావాలి. పైసలా? ఎన్ని పైసలు కావాలి? 50 పైసలు. 50 పైసలు, 50 NP. చూసేవా రాధిక, వీడి ఆలోచన ఆశ 50 పైసలకే పరిమితం. హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ రూపీస్. లక్షలు ఇస్తామన్నా తీసుకోడు. రే బాబు, ఇదో 50 పైసలు. ఆ గ్యాలం నాకు ఇచ్చి నువ్వు కాసేపు నాకు రా. కూర్చో రాధిక. ఏమిటదిగా, చేపలు ఏం పడేటట్లేవు? ఇవి తెలివి మీరిన చేపల్లా ఉన్నాయి. అవును, ఈ తరమే అంత ఓవర్ ఇంటెలిజెంట్. ఎక్కడో కొన్ని ఉంటాయి. పాపం అమాయకంగా ఎదుటివాడి దురుద్దేశం తెలుసుకోకుండా ఎరను చూసి గ్యాలానికి చిక్కుకుపోయేవి. నాకు బోర్ కొడుతుంది, అలా వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకునిస్తాను. బాగుంది. నీతో ఒక్కటే ఒక విషయం మాట్లాడాలి. షట్ అప్. నేను నిన్ను ఒక్కటే ఒక మాట అడగాలి. డు యు నో ద వాల్యూ ఆఫ్ లవ్? నీకు ప్రేమ అంటే తెలుసా? యు స్కౌండర్. భయపడ్డావా? అబ్బే, అదేం లేదు. అయినా విజయ్, ఈ పని నువ్వు చేయడం ఏమిటి? ఏం లేదు, లాన్ ఎగుడుదిగుడుగా ఉంటాను, కాస్త సరి చేస్తాను. దట్స్ ఆల్. విజయ్, ఏమిటిది, నీకేమైనా పిచ్చా? ఎస్ రాధిక, సమ్టైమ్స్ ఐ బికమ్ మ్యాడ్. పిచ్చే, కానీ ప్రేమ పిచ్చి కాదు, పెళ్లి పిచ్చి అంతకన్నా కాదు. నిజం నిరూపించాలని, న్యాయం నెగ్గాలనే పిచ్చే. రాధిక, నీకే సత్యాన్ని చెప్పాలనుకున్నానో ఆ సత్యాన్ని నీ కళ్ళ దగ్గర చూపిస్తాను, నీ ఎదుటకు రప్పిస్తాను. సుధాకర్, కమ్అవుట్ మ్యాన్, కమ్అవుట్. రాధిక, యు సీ హిస్ ఫేస్? చూడు రాధిక, ఆ ముఖాన్ని చూడు. నమ్మించి మోసం చేసే ముఖం అది. ఆ కళ్ళు చూడు, అందులో కొంచెమైనా కల్లాకపటం కనిపిస్తుందా? చెప్పు రాధిక, కమాన్ చెప్పు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో నాకేం కనిపిస్తుందో చెప్పనా? లక్షాధికాల దురాశకు, స్వార్థానికి అన్యాయంగా బలివ్వబడిన ఒక మాయకపు చూపు. ఆ స్వార్థపరుడు ఎవరో కాదు, మీ నాన్న. మీ నాన్నే సుధాకర్ కాళ్ళు పట్టుకుని. మా నాన్నకు సుధాకర్ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏమిటి?
ఉన్న లక్షలు చాలక, అవి కొన్ని కోట్లతో కలిసి బలిసిపోవాలనే దురాశ నిన్ను నన్ను కలిపితే ఆశ నెరవేరుతుంది. అందుకు అడ్డుగా ఉన్నాడు సుధాకర్. సుధాకర్ని తొలగించడానికి మీ నాన్న బ్రహ్మాండమైన నాటకం ఆడాడు. చెప్పు సుధాకర్, లేని అభాండాలు మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. అవును దాదిక, విజయ్ చెప్పింది యథార్థం. ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి 5 లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారు నిన్ను నమ్మించారు. కానీ